హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులకు వెళ్లాలంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని పొద్దు పొద్దున లేపుతూ ఉంటారు. కానీ మనం బద్ధకంతో ఒక్క నిమిషం తర్వాత లెగుస్తాను, ఒక్క నిమిషం తర్వాత లెగుస్తాను అని వారి మాట దాటేస్తూ ఉంటాం. అలాగే మన నేబర్స్ కానీ పెద్దవారు కానీ మనతో మాట్లాడేటప్పుడు మనం ఫోన్ మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆగండి అని వాళ్ళ మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒకవేళ మన కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఒక్క నిమిషమే కదా, వెయిట్ చేస్తే ఏం కాదులే అని అనుకుంటాం. కానీ ఆ ఒక్క నిమిషంలో ఈ ప్రపంచంలో ఏమేం జరిగిపోతాయో మీకు తెలుసా? ఒక్క నిమిషంలో మనం కప్పు టీ కూడా తాగలేం, కానీ ఆ నిమిషంలోనే ఇంటర్నెట్లో ఎన్నో జరిగిపోతాయి. మరి ఈ ప్రపంచంలో ఒక్క నిమిషంలో జరిగే కొన్ని సంఘటనల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మనం ఉదయం లేవడమే ఆలస్యం, ఏ పని చేసినా చేయకపోయినా ఫోన్ చేతిలోకి తీసుకొని వాట్సాప్లోని మెసేజ్లు చెక్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కొంతమంది పళ్ళు తోముకోవడం కూడా మర్చిపోతారేమో కానీ గ్రూపుల్లో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు మెసేజ్లు పెట్టడం మాత్రం మర్చిపోరు. ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా, గడ్డాన్ని వెరైటీగా చేయించుకున్నా, పెరట్లో మొక్కల మీద పక్షులు వారినా, సరదాగా బయటికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా ప్రతిదీ ఫోన్ కెమెరాలో క్లిక్ చేయాల్సిందే. మరి ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సోషల్ మీడియాలో ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో అని? అది మీరు ఊహించను కూడా ఊహించలేరు. మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్లే సోషల్ మీడియా హ్యాపీగా బతికేస్తుంది. మరి ప్రపంచంలో ఎంత ఫేమస్ అయిన సోషల్ మీడియా యాప్లో ప్రతి నిమిషంలో ఏమేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్క నిమిషంలో ఫేస్బుక్లో 10 లక్షల మంది లాగిన్ అవుతున్నారు. అదే ఒక్క నిమిషంలో 1.81 కోట్ల టెక్స్ట్ మెసేజ్లు ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్కి బదిలీ అవుతున్నాయి. యూట్యూబ్లో అయితే ఒక్క నిమిషంలో 45 లక్షల యూట్యూబ్ వీడియోలను చూస్తున్నారు. అదే గూగుల్ ప్లేస్టోర్లో ఒక్క నిమిషంలో 3,90,030 గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుంచి యాప్ల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక్క నిమిషంలో 65,972 ఫోటోలు వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. అదే ఒక్క నిమిషంలో ట్విట్టర్లో 5,11,200 మంది ట్వీట్ చేస్తున్నారు. టిండర్లో అయితే ఒక్క నిమిషంలో 14 లక్షల స్కైపులు నమోదవుతున్నాయి. వింటుంటేనే షాక్ అవుతున్నారు కదా. మరి ఇంకొన్ని ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషంలో 18.8 కోట్ల ఈమెయిల్స్ పంపుకుంటున్నారు. అదే ఒక్క నిమిషంలో ఫేస్బుక్ మెసెంజర్లో 388,127 ఫోటోలను ఎవ్రి మెసేజింగ్ నుంచి షేర్ చేస్తున్నారు. ఇక అమెజాన్ ఈకోప్ ఒక్క నిమిషానికి 180 స్మార్ట్ స్పీకర్లను డెలివరీ చేస్తుంది. ఇక వాట్సాప్ మెసెంజర్ ఫేస్బుక్ మెసెంజర్లలో ఒక్క నిమిషానికి 4.16 కోట్ల మెసేజ్లు పంపుతున్నారు. ఇక ప్రింటెస్ట్ లో నిమిషానికి 5,707 మంది ప్రింటెస్ట్ ని చూస్తున్నారు. ఇక స్నాప్చాట్ విషయానికి వస్తే స్నాప్చాట్ లో అప్లోడ్ అయ్యే స్నాప్ల సంఖ్య ఒక్క నిమిషానికి 21 లక్షలు. ఇక ఆన్లైన్ షాపింగ్ ల విషయానికి వస్తే ఈ ప్రపంచం మొత్తం ఒక్క నిమిషంలో 7.10 కోట్ల ఆన్లైన్ షాపింగ్ కి ఖర్చు పెడుతున్నారు. ఇక చివరిగా గూగుల్లో ఒక్క నిమిషానికి 38 లక్షల ప్రశ్నల్ని వెతికేస్తున్నారు. చూసారు కదా, ఒక్క నిమిషం కదా అని మనం తక్కువగా అంచనా వేస్తే ఈ ఒక్క నిమిషంలో ఏమేమి జరిగిపోతున్నాయో అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.